దసరా ఉత్సవాలకు విజయవాడ నగరం కనకదుర్గమ్మ భక్తులతో పోటెత్తుతోంది. లక్షలాదిగా వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు మేము సైతం అంటూ భక్తులకు సహకారాలు అందించేందుకు వస్తున్నాయి. అంతేకాకుండా జర్నలిస్టు సంఘాలు కూడా స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకొచ్చాయి. దీనిలో భాగంగా నగరంలో జాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని జనసేన మీడియా సెల్ అధ్యక్షుడు హరిప్రసాద్ ప్రారంభించారు. జాప్ ద్వారా ఎలాంటి సేవలు భక్తులకు అందుతున్నాయన్న సమాచారాన్ని మా ప్రతినిధి రాజా రమేష్ హరిప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం. అమ్మల కన్న అమ్మ కనకదుర్గమ్మకు సంబంధించినటువంటి దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు జరుగుతున్నటువంటి దసరా మహోత్సవాలను ఎందరో ప్రముఖులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి పునీతులు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీకి సంబంధించినటువంటి మీడియా హెడ్గా ఉన్నటువంటి హరిప్రసాద్ గారు కొద్దిసేపటి క్రితం ఇప్పుడే అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఇక్కడ సెక్రటరీ జర్నలిస్ట్ యూనియన్, అదేవిధంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని హరిప్రసాద్ గారు వారి అమృతహస్తాలతో ప్రారంభించడం జరిగింది. ఈ స్టాల్ని ఏర్పాటు చేయడం పట్ల ఆయన స్పందన ఏ విధంగా ఉందో హరిప్రసాద్ గారి మాటల్లో తెలుసుకుందాం. ముందుగా జనసేన హెడ్గా ఉన్నటువంటి హరిప్రసాద్ గారు ముందుగా జర్నలిస్ట్గా పనిచేశారు. అపారం ఉన్నటువంటి జర్నలిస్ట్గా ఉన్న నేపథ్యంలోనూ ఈరోజు హరిప్రసాద్ గారితో స్టాల్ను ఓపెన్ చేయడం జరిగింది. హరిప్రసాద్ గారు చెప్పండి సార్, ముందుగా విజయవాడకు వచ్చిన సందర్భంగా మీకు వెల్కమ్ చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇది ఒక గొప్ప అవకాశం అండి, పేదలకు ఇక్కడికి వచ్చే భక్తులకు సేవ చేయటం, అందులోనూ వారి ఆకలిని తీర్చడం. ఈ ఉత్సవాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి, నలుమూలల ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా విచ్చేస్తున్నారు. వారందరికీ సమయానికి ఆహారం, నీరు దొరకటం అనేది ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో ఈ సందర్భంలో చాలా కష్టతరమైన విషయం. అటువంటి కష్టం రాకుండా జర్నలిస్టు సోదరులు అందరూ కలిపి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించడం చాలా సంతోషదాయకం. అందులో ఈ మహత్కార్యంలో పాల్గొనే అవకాశం నాకు నా జనసేన మిత్రులందరికీ కల్పించడం, మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జనసేన సిద్ధాంతం కూడా ప్రజలకు సేవ చేయాలనే ఒక లక్ష్యంతోనే ముందుకెళ్తుంది. ఆ లక్ష్యానికి ఈ లక్ష్యం చాలా దగ్గరగా ఉంది. అది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంతమంది వచ్చి ఇక్కడ ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి తృప్తిగా భుజిస్తూ పేదలు, మధ్యతరగతి వారు, ఇక్కడికి సర్వీస్ చేయడానికి వచ్చిన ఉద్యోగులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం ముదావాహం. ఇటువంటి కార్యక్రమాలు పాత్రికేయ మిత్రులు రోజు దైనందిన కార్యక్రమంతో పాటు అప్పుడప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేపడితే వారిలో కూడా ఒక నూతన ఉత్తేజం, రొటీన్గా జరిగే జర్నలిజం ప్రొఫెషన్కి భిన్నంగా ఒక ఆత్మ సంతృప్తి దక్కుతుందన్న నమ్మకం నాకు బలంగా ఉంది. జనసేన పార్టీ మీడియా హెడ్ పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వస్తారంటున్నారు. అదేవిధంగా జర్నలిస్టులు, ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి హరిప్రసాద్ గారు రానున్న రోజుల్లో ఈ జర్నలిస్టులు సంబంధించినటువంటి సమస్యల విషయంలో అవసరమైతే ప్రభుత్వంతో కూడా మాట్లాడుతూ ఉంటున్నారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి జనసేన పార్టీ అధికారంలో రావడానికి పూర్తిగా ప్రయత్నిస్తుందని చెప్తున్నారు. ఇది హరిప్రసాద్ గారి యొక్క అంతరంగం కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో రాజరమేష్, జేకే సార్ న్యూస్, విజయవాడ.